పెద్దపల్లి జిల్లా మంతని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమావేశం మరియు ప్రజాకూటమి సమావేశానికి మహాకూటమి అభ్యర్థి మాజీ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ టీడీపీ పరస్పర సహకారంతో మహాకూటమి ముందుకు నడుస్తుందని, 2009లో కేసీఆర్ టీడీపీతో మహాకూటమి ఏర్పాటుకి చంద్రబాబు కాళ్లు పట్టుకుని అడిగిన కేసీఆర్ కి అప్పుడు తప్పు అనిపించలేదు గాని కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రస్తుతం మహాకూటమిలో ఉన్న ప్రతి కార్యకర్తలు మరియు నాయకులందరూ మహాకూటమి విజయానికి మరియు చీకటి పాలన అంతానికి కృషి చేయాలని, ప్రస్తుతం కూటమిలో ఉన్న ముఖ్య కార్యకర్తలు అదేవిధంగా ఎవరైతే ఎక్కువగా పనిచేస్తున్నారో వారికి తగిన పదవి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మహాకూటమికి సంబంధించిన నాయకులందరూ పాల్గొన్నారు. అయిన తర్వాత కేసీఆర్ గారు కానీ ఈ వాళ్ళైతే 105 మందిని తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరూ ప్రజలందరూ చూస్తున్నారు. ఇది ఈ కూటమి రాబోయే కాలంలో గెలిపించి ఈ రాష్ట్రంలో గతంలో మంత్రిగా ఉండే ఇప్పుడు కూడా సిన్సియర్ వాళ్ళలాగా ఈ టిఆర్ఎస్ గుండాలలాగా టిఆర్ఎస్ లాగా అలాగే ప్రజా కూటమి అభ్యర్థి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మన టీడీపీకి సంబంధించిన సోదరులకి కాంగ్రెస్ పార్టీ మిత్రులు చాలా మంది వచ్చారు, వారికి కూడా మన హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరి ప్రత్యేకించి ప్రజా కూటమి ఎందుకు ఏర్పాటైంది, మరి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, తిరుపతి గారు చెప్పారు, మా రాజనాయక్ గారు చెప్పారు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుల వారు చెప్పారు. ఈరోజు ప్రజా కూటమి అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ప్రధానమైన శక్తి సోనియా గాంధీ అయితే తెలంగాణ కావాలని కోరిన ప్రధానమైన పార్టీ ఒక పార్టీగా టీడీపీ పార్టీ కూడా. ఆ రోజు రాతపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రెసిడెంట్ గా తెలంగాణ రాష్ట్ర సాధనలో మా పాత్ర ఉంటుంది, మీరు రాష్ట్రం ఇవ్వాల్సిందే అని లెటర్ ఇచ్చారు. ఆ క్రమంలో మరి తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించి టీజేఎస్ గాని ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని ఈరోజు తెలంగాణను మనం సామాజిక పరంగా కాపాడాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు నడిపిస్తా ఉన్న నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే దిశతో మన లక్ష్యం ఒకటే అని అందరూ కూడా ముందుకొచ్చి దాదాపు 3 దశాబ్దాలు బద్ద వ్యతిరేకులుగా పనిచేసిన ఊర్ల కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూడా కొట్టుకుంటుండే జెండాను పట్టుకోవాలని ఏం లేదంటే ఆ జెండాను పెట్టుకోవాలని సిద్ధాంతపరమైన పోరాటం చేస్తుంది. కానీ ఈరోజు సిద్ధాంతాలు పక్కన పోయి సిద్ధాంతాలు లేని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం పనితీరును మనం చూస్తా ప్రజలందరి ఆకాంక్ష ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలనే ఉద్దేశం ఉంది. కంటేనే టీడీపీ పార్టీ వారు, ఇతర పార్టీ వారు, కాంగ్రెస్ పార్టీ వారు అందరూ ఏకం కావాలి. ఏకం కాకుంటే రేపొద్దున తెలంగాణ భవిష్యత్తు ఎండిపోతుందో. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది నిరుద్యోగ యువకుల గురించి, రైతుల గురించి, బీద బలహీన పడుగు వర్గాల గురించి, లేకుంటే ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గాని మరి ఈక్వల్ గా ఆనాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కృషి ఎటుపోతుందో రేపు పొద్దుగాల అని ఒక లక్ష్యం పెట్టుకుని ఈరోజు ప్రజా కూటమిని మనం ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా రోజు బూత్ పురాణం అక్కడ కేసీఆర్ మాట్లాడితే దాని తర్వాత కేటీఆర్ మాట్లాడతారు, ఈ ఎమ్మెల్యేలందరూ అదే పురాణం మాట్లాడే కార్యక్రమం చేస్తారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించిన ఆవేదనను ఓట్ల ద్వారా మలుచుకుందామని తప్ప
ఈ ప్రాంతానికి సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించిన మేలు కోరే పార్టీ కాదు టీఆర్ఎస్ అని స్పష్టంగా కనబడ్డది కనుకనే ఈ రోజు ప్రజాకూటమి ఏర్పడింది. ఈరోజు ప్రజాకూటమిని సీట్ల ఏర్పాటు విషయంలో కొట్లాడుతూ ఉన్నారు అని కావాలని పత్రికల్లో రాయించి, ఈ ప్రజాకూటమికి పేరు రావద్దు, శక్తిగా ఏర్పడద్దు అనే ఉద్దేశంతో గత 15 రోజుల నుంచి అదే కార్యక్రమాలు నడిపిస్తున్నారు. సీట్లు అడిగిరు, సీట్లు ఇస్తారట, కొట్లాడుతున్నాడు అదే అని ఓ 2-3 పేపర్లు ఖచ్చితంగా దాని పరంగా నిలబడి రాస్తున్నాయి. భయభ్రాంతులతో, రౌడీయుధంతో, గుండాయుధంతో ఇప్పటికే ముందు నడుస్తున్నాం. ఇంకా రేపొద్దు ఏ విధంగా ఉండదో తెలియలేని పరిస్థితిలో ఉంది. ఒక పక్కన ఇసుక మాఫియా నడిపిస్తుంటారు, ఇంకో పక్కన ఇప్పుడే కొత్తగా చెప్పిండు కట్టె మాఫియా. ఈరోజు ఈ విధమైన నడుస్తా ఉన్న తరుణంలో మనం జవాబుదారితనంగా ఉన్నాం, ప్రజలు ఉన్న వ్యక్తులంగా. సో ఏ విధంగా దీన్ని అరికట్టాలంటే ప్రజాస్వామికంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి కదా, ఓటు ద్వారా మనం గెలుపు లక్ష్యంగా తప్పకుండా. నేను నిన్నగాక మొన్న ఒక ప్రధానమైన వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే దిశలో ఉంది అని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన వ్యక్తి చెప్తున్నారు. అంటే వాళ్ళకు నమ్మకాలు పోయినాయి. ఈరోజు మనం చేయాల్సింది వచ్చినాయి అంటే ఆల్రెడీ వస్తున్న క్రమం కడతా ఉన్న తరుణంలో మనం అందరం కలిసి పనిచేసుకొని ముందుకెళ్లే కార్యక్రమం చేయాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ, కొంచెం వెనక ప్రజాకూటమి ఐక్యత. ఇద్దరు బాబు నాయకత్వం. థ్యాంక్ యూ.